రాజధానిని నిర్మించలేని ముఖ్యమంత్రి 13 జిల్లాలుగా ఉన్న రాష్ట్రాన్ని 26 జిల్లాలుగా ఏర్పాటు చేసి ఏ విధంగా పరిపాలన మౌలిక వసతులు కల్పిస్తారో సీఎం జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలంటూ కాంగ్రెస్ పార్టీ రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు నజీర్ అహ్మద్ డిమాండ్ చేశారు. కడప జిల్లా రాయచోటి ఎన్జీఓ హోమ్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు అవగాహన సదస్సు కార్యక్రమంలో నజీర్ అహ్మద్ ఈ విధంగా సీఎం ని ప్రశ్నించారు. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉండగా ఇలాంటి నిర్ణయాల వల్ల మౌలిక సదుపాయాల కల్పనలో సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయన్నారు. పీఆర్సీ కోసం ఉద్యోగులు చేస్తున్న ఆందోళనను పక్కదారి పట్టించేందుకే కొత్త జిల్లాల ప్రక్రియను తెరపైకి తెచ్చి డ్రామాలాడుతున్నారని జగన్ ప్రభుత్వంపై నజీర్ అహ్మద్ ధ్వజమెత్తారు. అది మానిఫెస్టో చెప్పింది ఆయన. కానీ ఇప్పుడు అంత అవసరమా అనేది ఒక క్వశ్చన్ మార్క్. జిల్లాలు ఎక్కువ చేసిన దానికి పాలన పరంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఉద్దేశం అలా అనుకుంటే రాష్ట్రాన్ని కూడా ఉత్తర ఆంధ్ర, దక్షిణ ఆంధ్ర, తూర్పు ఆంధ్ర, పడమర ఆంధ్ర అని చెప్పి డివైడ్ చేసి పరిపాలించలేము కదా. నేనేం చెప్తున్నానంటే ఈ ప్రభుత్వంలో రాజధానికే దిక్కు లేదు. రాజధాని సమస్య ఇంకా పూర్తిగా ఉంది. ఆ సమస్యనే పూర్తి కాలేదు. 13 జిల్లాలను తీసుకొచ్చి 26 జిల్లాలు చేయడం అనేది ఇది పాలనా పరంగా ఒక రకంగా ఆయన ఆలోచన మనం సమర్థించిన ప్రస్తుత పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే ఒక చిన్న రోడ్డు కూడా రిపేర్ చేసుకునే శక్తి ప్రభుత్వానికి లేదు. ఒక జిల్లాలు ఏర్పాటు చేస్తే 13 జిల్లాలు కాకుండా 26 జిల్లాలు అన్నప్పుడు మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి, కొత్తగా కలెక్టరేట్లు కట్టాలి, కొత్తగా అన్ని విభాగాలకు జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేయాలి. ఇది చిన్న విషయం కాదు, దీనికంత డబ్బు అవసరం. ఇప్పటికే కాంట్రాక్టర్లు